పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఏ లాభం కోసం ఎమ్మెల్యేలు పార్టీ వీడారో ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు వైసీపీ నేత రోజా. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను తాము చేస్తే వైసీపీలోకి 20 మందికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారంటున్న రోజాతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమైన నేపథ్యంలో ఒక వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా నిన్ననే టీడీపీలో చేరాడు. ఈ నేపథ్యంలో మరింత మంది మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ తెలుగుదేశం నాయకులు చెప్తుండగా, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడికి తీరింది. ఇప్పుడు ఎందుకు వీళ్ళు వెళ్ళారో, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కారణం చెప్పమంటున్న నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీమతి రోజా ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, 22 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ ఒకవైపు చెప్తుంది, 21 మంది ఎమ్మెల్యేలు అటువైపు నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ వైఎస్ జగన్ చెప్తున్నాడు. అంటే ఈ నేపథ్యంలో ఏ సందర్భంలో చెప్పారో ఆలోచించండి. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు అంటే ఇలాంటి నీచ రాజకీయాలు మేము చేస్తే రెడీగా ఉన్నారు, ఎందుకంటే అప్రోచ్ అవుతున్నారు. ఎన్నికల ముందే మీరు చూస్తే మేము ఎవరికైతే సీట్లు ఇవ్వలేదో వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని మీరు పార్టీలోకి తీసుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చారో తప్ప పార్టీ జెండాలు మోసిన వాళ్ళు మీరేం సీట్లు ఇవ్వలేదు. మీ గొప్పతనం అక్కడ ఏం లేదు. ఈరోజు మీరు గెలిచారు అంటే అది మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరి సపోర్ట్తో, కాంగ్రెస్ నుంచి వచ్చిన పెద్ద నాయకులతో. అండ్ ఏ విధంగా మీరు గెలిచారు టెక్నికల్గా అంతేగాని, నైతికంగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్న విషయం తెలుసు. అండ్ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా నమ్మే పరిస్థితులు లేవు, రేపు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు అన్న భయం పట్టుకుంది. కాబట్టి ఈరోజు ప్రజల్లో నుంచి వస్తున్న ఏదైతే అవర్షన్ ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లా నాయకుల జంపింగ్ అని చెప్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ముఖ్యంగా చూస్తే మా మీద 1 ఇయర్ సస్పెన్షన్, ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద పెట్టనటువంటి విధంగా ఈ విధంగా పెట్టి బెదిరించుకొని మా పార్టీలోకి వస్తే కేసులు ఎత్తేస్తాం, మా పార్టీలోకి వస్తే సస్పెన్షన్ ఎత్తేస్తాం అని చెప్పి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ నుంచి స్టార్ట్ చేశారు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు, ఈరోజు ప్రతిపక్షానికి వెన్నుపోటు పొడుస్తున్నాడు. దీంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఇది మీరు చూపించిన దారే. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను భయపెట్టు ప్రలోభ పెట్టు ఈ విధంగా చేర్చుకున్నాడు. అదే దారిలో మేము పోతున్నామని వీళ్ళు అంటున్నారు. అంటే మీరు కూడా ఇప్పుడు సమస్యలు ఉన్నారు అంటే కొన్ని కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు కానీ సస్పెన్షన్ కానీ ఈ నేపథ్యంలో మీరు కూడా ఏమైనా ఇటువంటి ఆలోచన చేస్తారు? ఈరోజు మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేరారు అంటే పేదవాళ్ళకి ఆయన ఆరోగ్యశ్రీతో ఏ విధంగా మరి వాళ్ళందరికీ ఆపరేషన్లు చేసుకొని వాళ్ళందరూ కూడా అప్పుల బారి పడకుండా చూసాడో మనం చూసాం. ఫీజు రీఎంబర్స్మెంట్తో పేద విద్యార్థులు కూడా డబ్బున్న వాళ్ళతో ఈక్వల్గా చదువుకునే విధంగా చేశారు. అలాగే మీరు చూస్తే పావలా వడ్డీకే మహిళలకి రుణాలు ఇచ్చి డ్వాక్రా రుణాలు వాళ్ళని కాపాడారు, ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతుల్ని, అదేవిధంగా లోన్లు కూడా మాఫీ చేసి వాళ్ళందరి మన్నలను పొందారు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారని ఆ రోజు ఎమ్మెల్యేలు పోయినా కూడా అందరూ రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. అలాగే జగన్ గారి దగ్గరికి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు వచ్చారో వాళ్ళు జగన్ గారి నాయకత్వం రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో వచ్చారు, రిజైన్ చేసేసారు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. కొత్త పార్టీ, కొత్త సింబల్, కొత్త ఎజెండాతో మేము వెళ్ళాం కానీ చంద్రబాబు నాయుడు లాగా ఎన్టీఆర్ పార్టీని సింబల్ని లాక్కొని వెన్నుపోటు పొడిచి ఈరోజు అలాగే మా పార్టీలో గెలిచిన వాళ్ళని రిజైన్ చేయనీయకుండా తీసుకెళ్లారు. ఎందుకు అడుగుతున్నామంటే మొన్న టీఆర్ఎస్ వాళ్ళల్లో వెళ్ళి టీడీపీ వాళ్ళు చేరితే వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి నైతికత లేదు, విలువలు లేదని టీఆర్ఎస్ నాయకులు అన్నప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు, ఎన్ని రోజులైంది? సో నీ రెండు కళ్ళ సిద్ధాంతం, నీ రెండు నాలుగుల ద్వారా ఈరోజు ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వెళ్లాల్సినంత అభివృద్ధి ఆయన ఏం చేశాడు? డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేస్తానని అడ్డంగా మోసం చేశాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు అడ్డంగా మోసం చేశాడు, నిరుద్యోగులకి ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం అన్నాడు లేదా నిరుద్యోగ భృతి అన్నాడు అడ్డంగా మోసం చేశాడు, ఎన్ని వేల అవుట్సోర్సింగ్ పోస్టులు ఈరోజు పీకేశాడు మీరు చూస్తున్నారు. అలాగే ఉద్యోగాలు లక్షల్లో ఉంటే కూడా ఒక్క ఉద్యోగాన్ని కొత్త వాళ్ళకి ఇవ్వలేదు, ఒక్క ఇల్లు పట్టించలేదు. ఏ ఒక్క వర్గం, ఏ ఒక్క కులం, పిల్లవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అసహించుకుంటుంటే అక్కడ ఏముందని వీళ్ళు వెళ్ళారని నేను అడుగుతున్నాను. అండ్ ఈరోజు కొత్తగా భూమా నాగరెడ్డికి చంద్రబాబు నాయుడు గురించి తెలియాల్సిన అవసరం లేదు, ఆయన ఎలాంటి వాళ్ళో చంద్రబాబు నాయుడు ఈయనకు బాగా తెలుసు. వీళ్ళ కుటుంబం ఎంత అవమానపడింది, ఎంత ఇబ్బంది పడింది తెలుగుదేశం పార్టీలో తెలిసే బయటకు వచ్చారు.
అది ఆయన చెప్పాలి అంతేగాని అభివృద్ధి చూసి వెళ్ళాము రాయలసీమ అభివృద్ధి చెందుతు వెళ్తున్నాం అనేసి కథలు చెప్తే ప్రజలు కాలీఫ్లవర్లు పెట్టుకోలేదు సో ఏక ఏమ ఆశించి వెళ్ళారు ఏ సమస్యలు తెల్లారో వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మీకు ఏమైనా ప్రెజర్ వచ్చిందా పార్టీలో ప్రెజర్ అందరికీ వస్తుందండి ఎమ్మెల్యేలందరికీ వస్తుంది ఎందుకంటే జగన్ ని దొంగ దెబ్బ తీయాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారిని జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సస్పెన్షన్లు పెట్టినా కూడా పార్టీ మారే పరిస్థితి లేదు ఎందుకంటే మేము జగన్ గారి దగ్గరికి వచ్చేప్పుడు జగన్ గారు కష్టాల్లో ఉన్నారు మేమేమే అధికారం కోసం జగన్ గారు వెనక తిరగట్లేదు అలాంటి మనిషి నాయకత్వం వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతోనే మేము వెళ్తున్నాం ఆ నమ్మకం మాకుంది మేమంతా సైనికుల్లాగా పనిచేసి ఈ చంద్రబాబు నాయుడు నక్కచిత్తుల మాటలకి వాళ్ళకి అడ్డుకట్ట వేస్తాం జగన్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు నిద్రపోం వ్యతిరేకంగా పోరాటం చేస్తానని రోజా అంటున్నారు ఇప్పుడు పార్టీ మారిన భూమానాయక రెడ్డి గాని అదే విధంగా ఆదినారాయణ రెడ్డిలు ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారారో అందరికీ తెలుసు కేవలం రాజకీయ ఒత్తిడి కేసుల నుంచి బయటపడడానికి మాత్రమే వీళ్ళు ఈ పార్టీల నుంచి మారినట్లు రోజా అంటున్నారు కెమెరా పర్సన్ తులసిరామ్ తో దామోదర్ ఎన్టీవీ తిరుపతి